కాక రేపుతున్న జగన్ కామెంట్స్ వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ పార్టీలో కాక రేపుతున్నాయి ఎంతమందికి టికెట్ రాదు ఎంతమందికి వస్తాయి టికెట్ ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటి కేవలం సర్వేలేనా సామాజిక కోణంలోనూ టికెట్ల కేటాయింపు ఉంటుందా ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతున్నాయి జగన్ చేసిన కామెంట్స్ పై ఏమీ మాట్లాడలేక కొందరు తన సన్నిహితుల వద్ద మరికొందరు తమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు టికెట్ దక్కకపోతే పార్టీని వీడి వెళ్లిపోతే ప్రయోజనమేంటి జగన్ మళ్లీ తమను ఆదరిస్తారా లేక పోటీ చేయాలా అన్న దానిపై ఇప్పటికే కొందరు తర్జన భర్జన పడుతున్నారు వైసీపీ అధినేత జగన్ కొందరికి టికెట్ దక్కకపోవచ్చని చెప్పేశారు ఎంతమందికి అన్నది ఆయన స్పష్టంగా చెప్పకపోయినా ఎక్కువ సంఖ్యలోనే మార్పులు ఉంటాయని భావిస్తున్నారు ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడాలంటే మార్పు అవసరమని జగన్ విశ్వసిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి సీట్ల సంఖ్య కూడా పెరుగుతాయి కాబట్టి అందరికీ టికెట్లు దక్కే అవకాశం ఉందని కూడా కొందరితో చెప్పినట్లు తెలిసింది వారంతా ఐదేళ్ల పాటు వెయిట్ చేయకుండా ఏదో ఒక నామినేటెడ్ పదవిని కట్టబెడతానని హామీ ఇస్తున్నారు వీటితో వారు సంతృప్తి పడతారా లేక ఇతర మార్గాలను వెతుకుతారా అన్నది తేలాల్సి ఉంది జగన్ ఏదైనా నిర్మోహమఠంగా ఉంటారు తాను టికెట్ ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేస్తారు అదే సమయంలో స్పష్టమైన హామీ ఇస్తారు ఆ హామీను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం తాను హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా కొందరికి పదవులో ఇచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు శాసనసభకు టికెట్ ఇవ్వని వారిని కొందరికి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు అలాగే కొందరు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే ఆలోచన కూడా చేస్తున్నారు తాము అనుకుంటున్న అభ్యర్థిపై కూడా సర్వేలు చేయిస్తున్నారు అయితే కేవలం సర్వేలు మాత్రమే కాకుండా సామాజిక వర్గాల సమీకరణకు కూడా జగన్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు ప్రధానంగా ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ స్థానాలను కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది బీసీ ఓటు బ్యాంకును ఎప్పటికే పటిష్టం చేసుకున్న జగన్ ఈసారి ఆ వర్గానికి ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించి ఆ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని తన వైపునకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి టికెట్లు తక్కువగా దక్కే అవకాశాలు లేకపోలేదు అందుకే తనకు సన్నిహితులైన కొందరిని ఈసారి పక్కన పెట్టాలన్న యోచనలో ఉన్నారు అధికారంలోకి వచ్చిన తరువాత వారికి పదవులు ఇచ్చే ప్రాతిపదికన ఫార్ములాను రూపొందిస్తున్నారు ఈసారికి రెడ్డి సామాజిక వర్గం నేతలు కొంత తగ్గి ఉండాలని జగన్ కోరనున్నారని చెబుతున్నారు